రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త యాక్ట్ మనకు వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం మనం డిపార్ట్మెంట్లో కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. ఉపయోగించి రిజిస్ట్రేషన్లో చాలా రెవల్యూషనరీ ఇవి చేంజెస్ని తీసుకొచ్చాం. నిన్న కూడా చెప్పడానికి సమయం అప్పటికే 1 అవర్ అయిపోయింది, నేను మాట్లాడలేక ఇవన్నీ చెప్పలేదు, కానీ ఇది కూడా ఒక పెద్ద సంస్కరణే. ఆ డిపార్ట్మెంట్లో ఇంతవరకు విసుగు చెందుతున్నటువంటి వినియోగదారులకి పరిష్కారం ఇప్పుడు లభించింది. అందులో ప్రధానమైంది, కొన్ని సంఘాలు వచ్చి ఉన్నతాధికారులని కలిశారు, డిపార్ట్మెంట్లో నన్ను కూడా కలిశారు. వాళ్ళు అనేది ఏంటంటే, డాక్యుమెంట్ అనేది ఫిజికల్గా ఇస్తున్నది డూప్లికేట్ ఇస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదు కొత్త పద్ధతిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో. అది ఉపయోగపడదు కదా, ఇంత డబ్బు పెట్టుకుంటున్నటువంటి ఆస్తికి ఎందుకు ఆ పత్రం అనే ఒక భావన ఉంది కొనుగోలుదారుల్లో. ఇది పద్ధతి మార్పించండి సార్ అని అడిగారు. అసలు విషయం ఏంటంటే, ఇందులో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఉండదు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇంతకుముందు డాక్యుమెంట్లలో ఫిజికల్గా చేసినటువంటి సైన్ ఒకసారి నాది కాదని దబాయించిన సందర్భంలోనే ఇప్పుడు లక్షలాది కేసులు దేశమంతా కోర్టులో ఉన్నాయి. చాలామంది ఫోర్జరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రుజువైన తర్వాత. ఇప్పుడు ఈ దీంట్లో ఈ సిస్టంలో ఇంకా ఫోర్జరీ అనేదానికి 100% కూడా కంట్రోల్ అయిపోతుంది. డిజిటల్గా ఒక రికార్డు ఎప్పటికీ పౌరులకి అందుబాటులో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆ కాపీ పత్రం అది డూప్లికేట్ అని అనాల్సిన అవసరం లేదు. అది డూప్లికేట్ ఒరిజినల్ అని ఎవరు నిర్ణయించాలి? ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలు నిర్ణయిస్తాయి. ఆ చట్టాలు ఆల్రెడీ ఆ డూప్లికేట్ని డూప్లికేట్ అని మీరు ఏదైతే అంటున్నారో అదే ఒరిజినల్, అదే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యాక్సెప్ట్ చేస్తాయి. చట్టం ఆ విధంగా సవరణ చేసి తీసుకొచ్చారు. అందుకోసం ఆ అపోహ వద్దంటాను నేను. మీ ద్వారా సభ్యులకి, సభ్యుల ద్వారా ఈ సభ ద్వారా పౌరులకు కూడా చెప్తున్నా, ఆ అపోహ మీకు అవసరం లేదు. ఇది ఫూల్ ప్రూఫ్గా ఉంటుంది. పూర్వం ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు ఉండవు.